నమస్తే, జై కిసాన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ, ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని బాబు సూచనలు. తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్న జగన్ పాదయాత్ర, పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం, వరంగల్లో రైతులతో కలిసి టీడీపీ నేతల ధర్నా. ఇక వివరాలు చూస్తే, నరేగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు పలు పనులు బాగా చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల సమయం, చాలా జాగ్రత్తగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడం చాలా అవసరమని ఆయన అన్నారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో బాబు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసే తప్పుడు పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామన్నారు. ఇక యూనివర్సిటీల్లో 13 జిల్లాల విద్యార్థులతో భేటీ అవుతానని, సేవామిత్రులు, సాధికార మిత్రులతో సమావేశమవుతానన్నారు. ప్రతి 45 రోజులకు నాయకులపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. కార్యకర్తలతో నేతలంతా సత్సంబంధాలు కలిగి ఉండాలని నేతలకు సీఎం సూచించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 187వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర ముగించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా యాత్ర ప్రారంభం కానుంది. బ్రిడ్జ్ మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. అనంతరం కోటిపల్లి బస్టాండ్ దగ్గర భారీ సభలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర 187వ రోజుకు చేరుకుంది. అయితే పశ్చిమ గోదావరిలో యాత్ర ముగించుకుని తూర్పుగోదావరిలోకి యాత్ర ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ తూర్పుగోదావరిలోకి యాత్ర ప్రారంభం కావాలంటే ఇటు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ద్వారా పాదయాత్ర తూర్పుగోదావరిలోకి ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పశ్చిమ గోదావరిలో యాత్ర ముగించుకుని ఇటు తూర్పుగోదావరిలోకి ప్రవేశిస్తారు. అయితే ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదుగా వైఎస్ఆర్ కుటుంబం నుంచి 3 వ్యక్తులు పాదయాత్ర చేశారు. అయితే 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి పాదయాత్ర చేశారు. అలాగే 2013లో వైఎస్ షర్మిలా గారు కూడా ఇదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద పాదయాత్ర చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అయితే తూర్పుగోదావరి జిల్లాలోకి 2 గంటల సమయంలో పాదయాత్ర మొదలవుతుంది. అయితే ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ బలహీనంగా ఉందంటూ నార్త్ జోన్ డిఎస్పీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాష్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని, ఈ బ్రిడ్జ్ బలహీనంగా ఉండడం కారణం వల్ల ఇటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అశేష జనవాహిని రావడం వల్ల బ్రిడ్జికి ప్రమాదం ఉందంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ఇక్కడ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే ఇక్కడ ముందులో పాదయాత్ర మీద కొంత గందరగోళం నెలకొంది. అయితే వాళ్ళు ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత పాదయాత్రలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ పాదయాత్ర మొదలు కానుంది. అయితే ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ఇక్కడ సుందరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలతో అలంకరించడం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున బ్యానర్లు కానీ ఇటు వైఎస్ఆర్సీపీ జెండాలు కానీ రోడ్డుకి ఇరువైపులా కూడా కట్టడం జరిగింది. అయితే సుమారు 600 పడవలతో ఇటు తూర్పు నుంచి పశ్చిమ వరకు కూడా వరుస క్రమంలో పడవలు నిలిపి ఇటు వైఎస్ఆర్సీపీ జెండాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే, మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇక్కడ పడవలు ఒకదాని వెనకాల ఒకటి వరుసగా నిలిపి 600 పడవలు ఇటు తూర్పు నుంచి ఇటు పశ్చిమ గోదావరి వరకు 5 కిలోమీటర్ల బ్రిడ్జి వరకు కూడా, గోదావరి అటువైపు వరకు కూడా పడవలు నిలపడం జరిగింది. అయితే రోడ్డుకి ఇరువైపులా వైఎస్ఆర్సీపీ జెండాలతో ఇటు బ్రిడ్జిని సుందరంగా అలంకరించడం జరిగింది. అయితే ఇక్కడ నాయకులు మరియు కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జికి ఇరువైపులా ఎవరూ కూడా ఈ బ్రిడ్జ్ పైన ఎక్కకుండా ఇటు రోడ్డు మార్గంలోనే నడాలని, అయితే పార్టీలో కొంతమంది ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీడియో జర్నలిస్ట్ సాయితో చిరంజీవి రెడ్డి, జై కిసాన్ న్యూస్, రాజమహేంద్రవరం.
ఇక విజయవాడలో కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులతో వ్యక్తిగత సమావేశం ఉమెన్ చాందీ నిర్వహించారని మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు తెలిపారు. రాష్ట్రంలో వివిధ పార్టీల స్థితిగతులు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల్లోకి చేరేందుకు అంతర్మధనం జరుగుతోందన్నారు. టీటీడీ, వైసీపీ పార్టీలు హోదా కోసం గట్టిగా కృషి చేయలేకపోయాయని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రరత్న భవన్కి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఉమ్మన్ చాండీ గారు మొట్టమొదటిసారి రావడం జరిగింది. ఆయన్ని నూతనంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల ఒక్కొక్కరితో ఉమెన్ చాండీ గారు మరి మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు కూడా చాలా వివరంగా చర్చిస్తున్నారు. అభిప్రాయాలు, సజెషన్స్ కూడా ఆయన అడుగుతున్నారు. అటువంటి సీనియర్ నేత మరి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలు సరిదిద్దడానికి రావడం కాంగ్రెస్ పార్టీకి శుభసూచనంగా మేము భావిస్తున్నాం. మొత్తం అందరితోని కూడా చాలా వివరంగా అన్ని విషయాలు, చరిత్రలో జరిగిన విషయాలు, తర్వాత పార్టీ యాక్టివిటీసు, పార్టీ ఆర్గనైజేషను, రాష్ట్రంలోని ముఖ్య అంశాలు, ప్రత్యర్థి పార్టీ స్ట్రెంగ్త్స్, వాటి విషయాలు ఇవన్నీ కూడా చాలా వివరంగా ప్రతి ఒక్కరిని కూడా వారితో ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో డీఈఓ కార్యాలయం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా ఏబీవీపీ నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ ఫీజులను వెంటనే తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడతామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస వసతులు లేకుండా చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రైవేట్ పాఠశాలలో వేల బూట్లు అమ్ముతారు, కొన్ని రోజులు ముందు కూరగాయలు కూడా అమ్ముతారు. పాలమూరు జిల్లా, వలస బతుకుల జిల్లా, కరువు కటకాల జిల్లా, రిక్కాడితే రిక్కాడని జిల్లా ఈ పాలమూరు జిల్లా. అటువంటి ఈ పాలమూరు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు ఒక దందాగా మారి ఈ విద్యా వ్యాపారాన్ని చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక టెన్త్ క్లాస్ విద్యార్థికి 61,000 ఫీజు ఒక పేద మధ్యతరగతి కుటుంబీకుడు ఎట్లా కడతాడని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఓవైపు ప్రభుత్వ బడి అమ్మఒడి అని చెప్తున్నటువంటి డీఈఓ అధికారులు ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి మౌలిక వసతులు కల్పిస్తారు, ప్రభుత్వ పాఠశాలలో ఎంతవరకు టీచర్లను నియామకం చేసిరని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరి సాక్షాత్తు సుప్రీంకోర్టు డిఎఫ్ఆర్సి కమిటీని అమలు చేయాలి, పేద మధ్యతరగతి విద్యార్థులకు 25% సీట్లను ప్రైవేట్ పాఠశాలలో కల్పించాలని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు నోటీసులు ఉన్నప్పటికీ కూడా, జీవో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీ నమ్మేశాలు లెక్కిస్తుందని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. మరంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న తిరుపతిరావు కమిటీ వేసింది ఒక కమిటీ. ఆ కమిటీ కొండనాలకే మందేసే ఉన్ననాలకే కూడినట్టుంది ఆ కమిటీ నివేదిక. ఒకవైపు ప్రైవేట్ పాఠశాలలు వేలకు వేలు ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుకుంటుంటే ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబీకుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 170 లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 116 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎంఐసి ఎలిమినేటీ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డిలు పంపిణీ చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా సహాయం చేస్తున్నారని నేతలు అన్నారు. ఇప్పటివరకు ఒక్క భువనగిరి మండలంలోనే 4,22,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. and
ఉండాలని చెప్పాము. నిజంగా కూడా లక్ష రూపాయలు ఇచ్చిన తప్పు లేదు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం డైరెక్ట్ లబ్ధిదారులకు పోయే కార్యక్రమం. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనం అనుకున్న ప్రకటనలో అయితే ప్రభుత్వాలు వచ్చినప్పుడు బడ్జెట్ అనేది ఒకటి ఉండేది. ఆ బడ్జెట్ అనేది ఆ వేలకు వరకు లక్షల కోట్ల బడ్జెట్ అని ఎప్పుడు చదువుకున్న పేపర్ చదువుతుంది. కానీ ఆ పైసలు ఎక్కిపోతుంది ఏ పైకి తెలియదు. కానీ ఈరోజు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పైసా పేదవాడికి అర్థాలని ఆలోచన, పేదవాడి అభివృద్ధి అని ఆలోచన, పేదవాడు బాగా ఆర్థికంగా బలపడిన ఆలోచన ప్రతి కార్యక్రమం. ఈ గ్రామాలు ఏ గ్రామాలు తీసుకున్నా ఇవన్న ఒక బిల్లు 2 కోట్ల వరకు ప్రతి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి. అలాగే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరు అభివృద్ధి గతంలో ఇక్కడ ఇంత పైసలు ఇంత పైసలు ఎక్కడ గతంలో కూడా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోట్ల రూపాయల ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించిన హెడ్ క్యాషియర్ కు సంబంధించిన అతిపెద్ద కేసును కడప జిల్లా పోలీసులు ఛేదించారు. పోరిమామిళ్ల మండలం రంగసముద్రం ఎస్బీఐ హెడ్ క్యాషియర్ గురుమోహన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 56 లక్షల రూపాయల నగదు, 1700 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇంతటి భారీ స్థాయిలో నగదు బంగారు అపహరణ గురై పట్టుబడడం ప్రథమమని పోలీసులు వెల్లడించారు. March 28 మెయిన్ ఆఫెన్స్ జరిగింది. దిస్ మ్యాన్ టుక్ అవే 91 లాక్స్ ఫ్రమ్ ది ఎస్బీఐ. ముద్దే పేరు మర్తల గురుమోహన్ రెడ్డి. He is వర్కింగ్ యాజ్ అ క్యాషియర్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్ మామ్లా. 8 మంత్స్ నుంచి హీ వాజ్ డూయింగ్ దిస్ ఫ్రాడ్. ఇది మోడర్ సెపరేట్ ఏంటంటే ఈ వాజ్ టేకింగ్ సమ్ మనీ అండ్ గోల్డ్. ఇది బ్యాంక్లో హీ వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ గోల్డ్ లోన్స్. సో మనీ పీపుల్ విల్ కమ్ డిపాజిట్ గోల్డ్ అండ్ టేక్ మనీ. సో దిస్ ఫెలో వెరీ ఓవర్ స్మార్ట్లీ విల్ టేక్ దట్ గోల్డ్ బికాస్ హీ హ్యాడ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్ బ్యాంక్ అండ్ ప్లెడ్జ్ దట్ సమ్వేర్ ఎల్స్ అండ్ టేక్ మనీ ఆన్ దట్ అండ్ ఇన్వెస్ట్ దట్ ఫైనలీ దట్ అమౌంట్ ఇన్ షేర్స్ త్రూ వన్ బెంగళూరు కంపెనీ బై నేమ్ జోర్దా. Thinking that he will get higher shares in return and will be able to repay. But madhilo em jarigindi 1st april ki akada audit unnai, yearly audit unnai. So he got the hint and he will be caught tapakunda. న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ బోడా భీముడు అలియా సుధాకర్ ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రన వర్గానికి చెందిన సుధాకర్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ ను కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామ శివారులో అరెస్ట్ చేశామని ఖమ్మం పోలీస్ కమిషనర్ తాప్సి రిగ్పాల్ తెలిపారు. అతని వద్ద నుంచి .3.2 రివాల్వర్, 2 రౌండ్ల బుల్లెట్లను, డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఇతను పలు కేసుల్లో నిందితుడని తెలిపారు. జిల్లరావు పేట ఎక్స్ రోడ్ పాలేరు విలేజ్లో మన కుస్మంచి పీపుల్ కుస్మంచి పోలీస్ పార్టీ ఆన్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ రూలర్ నరేష్ రెడ్డి ఆన్ హీ సూపర్విజన్ మన ఒకటి దళం మెంబర్ బొడ్డా భీముడు ఎలియాస్ సుధాకర్ వాజ్ కాట్ అలాంగ్ విత్ హిస్ 4 అసోసియేట్. ఇది ఎలియాస్ సుధాకర్ బోడా భీముడు ఎల్యా సుధాకర్ హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ 5 క్రైమ్ ఇన్ అ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ఖమ్మం అర్స్వల్ ఖమ్మం డిస్ట్రిక్ట్. క్రైమ్ నెంబర్ 124/18 కుసుమంచిలో ఇది రిపోర్ట్ చేశారు. ఈ క్రైమ్ 2018లో 387/213/34 ఐపీసీ ఆఫ్ సెక్షన్ 25 ఆఫ్ 1A ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్. 2015లో కూడా అల్లపల్లిలో ఆర్మ్స్ యాక్ట్లో ఇది అరెస్టింగ్ జరిగింది. 2017లో బోడూలో కూడా హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ 307 కేస్ అండ్ హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ బోడూ పిఎస్. 2002లో కూడా హీ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ అ మర్డర్ కేస్ ఆన్ గుండాలా పిఎస్ లిమిట్. 2015 నెల్లూరు జిల్లాలో భారీగా రేషన్ బియ్యంను పట్టుకున్నారు పోలీసులు. కావలి నుంచి ఇతర ప్రాంతాలకు రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 75 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఇక పరువు నష్టం కేసులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భీమ్వాండి కోర్టు ముందు హాజరయ్యారు. మహాత్మా గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ అని రాహుల్ గతంలో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆర్ఎస్ఎస్కు చెందిన రాజేష్ కుంటే పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ఆ కేసులో ఇప్పటికే అనేక సార్లు వాదనలు జరిగాయి. ముంబై నుంచి ఇవాళ ఉదయం భీమ్వాండి కోర్టుకు రాహుల్ చేరుకున్నారు. గత నెలలో జరిగిన వాదనలకు రాహుల్ హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి విముక్తి కల్పించాలని అప్పుడు రాహుల్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. కోర్టు ముందు రాహుల్ హాజరు కావాలంటూ జనవరి 17 ఇచ్చిన తీర్పులో భీమ్వాండి కోర్టు ఆదేశించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.